ప్రైస్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలారా, మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ దీవించబడాలని నా నదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని, ఈ వాక్యాల ద్వారా మీ జీవితాలు అద్భుతాలు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన మంచి సమయంలో ఒక చక్కని లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము, వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4:7. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ప్రార్థన. కృపాసతి సంపూర్ణుడా, దయగలిగిన తండ్రి, నీ మాటలు నీ పిల్లలు వినాలని ఆశపడుతున్నారు. నీ పిల్లలందరితో నీ వాక్యం ద్వారా మాట్లాడి వారిని నీ వాక్యం ద్వారా బలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామందు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కొన్నిసార్లు బలహీనత కలిగినప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళితే ఇలా పైనుండి కిందకు చూసి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఇలాంటి బలహీనత ఉంది అని చెప్పరు. టెస్ట్ చేద్దాం, బలహీనత ఏంటో తెలుస్తుంది అని చెప్తారు డాక్టర్లు. టెస్ట్లో మంచి రిపోర్ట్ రాకపోతే పెదవిరిచి ఏమీ చేయలేం, దేవుడే నిన్ను కాపాడాలి అంటారు. ఏదైనా అవసరంతో ఎవరి దగ్గరికైనా వెళ్తే మా చేతనవ్వదు, మేము చేయలేం అనొచ్చు, వారు ఎంత గొప్పవాళ్ళైనా. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఏ సమస్యతో వెళ్ళినా, ఏ కష్టంతో వచ్చినా దేవుని దగ్గరికి, ఏ బాధతో వెళ్ళినా, ఎంత నిరాశలో ఉండి వెళ్ళినా, ఏ సహాయం కొరకు వేడుకున్నా, అబ్బా అని పిలిస్తే, అంటే అబ్బా అంటే తండ్రి అని పిలిస్తే వెంటనే ఒక తండ్రికి, ఒక తండ్రి కుమారునికి బదులిచ్చినట్లుగా మన దేవుడు బదులిస్తాడు. కానీ చాలాసార్లు నీవు నేను చెప్పేది ఏంటంటే, దేవుడు వెంటనే సమాధానం ఇవ్వడండి, జవాబు ఇవ్వడు. దేవుని సమాధానం జవాబు ఆలస్యమైపోద్దండి అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. దేవుని పిల్లలారా, ఎంత మాత్రం అది మన మాటకే పరిమితం కానీ దైవ చిత్తానుసారమైన మాట కదా అది. మనం అడిగితే మన దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. విననేరకుండాట్లు ఆయన చెవులు మందంగా లేవు, ఇవ్వనేరకుండాట్లు ఆయన చేతులు కురచగా లేవు. వినగలడు, మనకు ఇవ్వగలడు, మనకు సమీపంగా ఉన్నవాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఒకరోజు ఒక వ్యక్తి దగ్గరికి దేవుడు ఒక ప్రవక్తను పంపించి, అయ్య బాబు నీ దీపం ఆరిపోతుంది, నీళ్ళు చక్కబెట్టేసుకో అని ఆ ప్రవక్తతో చెప్పించాను. వెంటనే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా, ఎవరి దగ్గరకు వచ్చావో చెప్తున్నావో తెలుసా అని అనలా. ఆ వ్యక్తి ఆ మాట చెప్పి వెళ్ళిపోతే తాను ఇంకా హుటాహుటీన దేవుని దగ్గరికి వెళ్ళాడు. గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచాడంట. కన్నీళ్లు విడిచి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడినప్పుడు ఏ ప్రవక్త అయితే వచ్చి అయ్య బాబు నీ దీపం మారిపోతుంది, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పారో అదే ప్రవక్త మరలా దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు మరలా వెళ్ళు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాను అని దేవుడు చెప్తున్నాడు అని చెప్పు అని పంపించాడు. వెంటనే ఈయనకేం అర్థం కాల, ఫస్ట్ వెళ్ళమన్నాడు ఆయన చెప్పొచ్చాడు, మరలా ఆయన వెళ్ళమంటున్నాడు. ఎటువంటి సందేహ పడకుండా మరలా వెళ్ళి కంగారు పడక విసిగా, నువ్వు కార్చిన కన్నీళ్ళు దేవుడు చూశాడు, నీకు 15 సంవత్సరాలు మరలా దేవుడు పొడిగించాడు ఆయుష్నని చెప్పాడు. ఇక్కడ ఈ సందర్భాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, అసలు అడిగిన వెంటనే దేవుడు ఎంత అద్భుతం చేశాడో చూడండి. మరి ఆలస్యం అవుతుందంటున్నారు, త్వరగా జరగదంటున్నారు. మనం అనుకునేది చాలా పొరపాటు. నీవు నమ్మితే ఇప్పుడే అద్భుతం
మార్త కూడా మనలాగా ఆలోచించింది. ఏమంటుందంటే పునరుద్ధానమందు లెగుస్తాడని నేను నాకు తెలుసు ప్రభు అనంటుంది. కానీ ఏమంటున్నాడంటే మార్త నమ్మితే ఇప్పుడే అద్భుతం చూస్తాం అంటున్నాడు. అంటే మన దేవుడు మన విశ్వాసం ఉంచితే ఆ క్షణాన్నే కార్యం చేస్తాడు ఆయన, ఆ క్షణంలోనే అద్భుతం చేస్తాడు. సమస్తమును దేవుడు తన మహిమ కొరకు జరిగిస్తాడు. ఆలస్యం జరిగిందా? తన మహిమ కొరకే. వెంటనే జరిగిందా? తన మహిమ కొరకే. దేవుడు మనకు దగ్గరగా ఉన్నట్టు ఏ జనానికి ఏ దేవుడు దగ్గరగా లేడు అని గుర్తుంచుకోండి. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు మోకరిస్తే చాలు, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నువ్వు మోకరిస్తే చాలు, నీ జీవితంలో కార్యం జరుగుతుంది. నువ్వు మొరపెట్టే మొర్ర దేవుడు వెంటనే వింటాడు. మూల్గు అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇక శరీరంలో శక్తి లేసమంతా అయినా లేనప్పుడు ఏడవడం అరవడం మానేసాక మూల్గుతారన్నమాట, మూల్గుతారు. అటువంటి సమయంలోనికి ఇస్మాయిల్ వెళ్ళిపోయాడు. అలా మూల్గుతూ దేవునికి మొర్రపెట్టిన మొర్ర దేవుడు విని చచ్చిపోయే సమయంలో దేవుడు అతన్ని రక్షించాడు. ఆయన ఎటువంటి కార్యమైనా చేయడానికి సమర్థుడు. మన పట్ల ఊహించలేని కార్యాలు, ఊహకు మించిన కార్యాలు చేయడానికి సమర్థుడు. మన దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు అని గుర్తుంచుకోండి. మన దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూర్చుంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నారంటే మనకు దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో చూడండి. మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనానికి ఏ దేవుడు సమీపంగా లేడు. సమీపంగా ఉన్న దేవుణ్ణి అడగాలి మనం. అడుగుడి మీకు ఇవ్వబడును అని వాక్యం చెప్తుంది. అడిగితే సమీపంగా ఉన్న దేవుడు వెంటనే చేయి చాచిస్తాడు. అయితే ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలంటే అడగడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. నీ పిల్లల నిమిత్తమే ప్రార్థించే బాధ్యత తండ్రిగా తల్లిగా నీ మీద ఉంది. వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థించవలసిన వాడు. వారి రక్షణ నిమిత్తమే దేవుని సందులో విజ్ఞాపన చేయవలసిన వాడు. కాబట్టి వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థించాలి. ప్రభా, నా కుమారుడు ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు, నా కుమార్తె ఇటువంటి పరిస్థితిలో ఉంది, నా బిడ్డలు ఈ విధంగా పాడైపోతున్న వాళ్ళుగా ఉన్నారు, లేకపోతే ఇది నా బిడ్డల జీవితంలో జరగవలసింది అని దేవుని చేతుల్లో నీ పిల్లల్ని అప్పగిస్తే నీ పిల్లల జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. తల్లిదండ్రులుగా మీరు ప్రార్థించకపోతే, మీరు మీ పిల్లల కోసం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? ఎవరు ప్రార్థన చేస్తారు? రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో కన్నీరు కుమ్మరించాలని వాక్యం చెప్తుంది. అగస్టిను తాను సాక్ష్యమిస్తే ఏమంటాడంటే, నా తల్లి కాచిన కన్నీరు అది ఒక ప్రవాహంలా మారి ఆ కన్నీటి ప్రవాహం దేవుని దగ్గరికి నన్ను కొట్టుకు వచ్చింది అంటాడు. అంటే ఆ బిడ్డ రక్షించబడ్డానికి, అగస్టిన్ మారడానికి, అగస్టిన్ దేవునిలో బలపరచబడ్డానికి తల్లి కన్నీటి ప్రార్థన ఉంది. నీకు సీరియల్ సినిమా చూడడానికే తీరికోట్ల, ఇక నీ బిడ్డల కోసం నువ్వేం ప్రార్థన చేస్తావు? నేను దేవుని సేవకునిగా చెప్తున్నాను, నీ మీద చిన్నవాడినం పెద్దవాడినం, ఒక నీకు నీ మేలును కోరి చెప్తున్నాను, నీవు దేవుని సిందులో మోకరించి నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే సమీపంగా ఉన్న దేవుడు నీ ప్రార్థన ఆలకించి అగస్టిని మార్చిన దేవుడు నీ బిడ్డను కూడా మారుస్తాడు. హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా సౌలనే వ్యక్తి ఉంటే సంఘం అతని కొరకు పట్టు విడవక ప్రార్థన చేసింది. సంఘమే ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు కార్యం చేశాడు, వెంటనే జవాబునిచ్చాడు. ఎవడైతే హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా ఉన్నాడో ఆ హింసకుడే, ఆ దూషకుడే, ఆ హానికరుడే మేలు చేసేవాడుగాను, స్వార్థ ప్రకటించేవాడుగాను, మంచి కోసం ప్రాణమిచ్చేవాడిగాను తయారైపోయాడు. ఒకప్పుడు అలా ఉన్నవాడు ఇప్పుడు ఎలా అయిపోయాడు అంటే అతని కొరకు దేవుని సందులో అనేకులు మొర్ర పెట్టారు. నీ బిడ్డలు ఒక శ్రేష్టమైన రీతిలో దీవించబడాలి అనంటే, ఒక శ్రేష్టమైన రీతిలో ఆశీర్వదించబడాలంటే తల్లిగా ఉన్న నీవు, తండ్రిగా ఉన్న నీవు నీ బాధ్యత వారి కొరకు ప్రార్థన చేసి దేవుని చేతులకు అప్పగించడం.
అలాగున నువ్వు వారి కోసం ప్రార్థన చేసి దేవుని చేతులకు అప్పగిస్తే వారు ఒక శ్రేష్టమైన జీవితాన్ని సంపాదించుకుంటారు. నా బిడ్డ ఇలా ఉండాలని నువ్వు కోరుకుని దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేయి, నీ బిడ్డను ఆ స్థితిలో దేవుడు నిలబెడతాడు. సమయంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని తల్లి కోరి అతని కొరకు ప్రార్థన చేసి దేవునికి అప్పగించింది. దాను మొదలుకుని బేర్షేబ వరకు ఇజ్రాయేలు యూదా ప్రజలకు ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా నిలవబడ్డాడు. అతని మాటే వేదముగా మార్చబడింది. అంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడంటే తన బిడ్డ కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టింది, కన్నీరు కార్చింది, వెలిపించింది, ఆ బిడ్డను కనడానికి వెలిపించింది, కన్నవాడు ప్రయోజకుడు అవ్వడానికి వెలిపించింది. నువ్వు నీ పిల్లల కొరకు ప్రార్థన చేసే బాధ్యత నీ మీద లేదా? విజ్ఞాపన చేసే బాధ్యత నీ మీద లేదా? మరెందుగా నేను మౌనంగా ఉంటావు? ఎవరు దారినళ్ళు అలా పోతూ ఉంటే, ఎవరు కాళ్ళు అలా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే అలా విడిచిపెట్టి నీకేమి పట్టనట్లుగా ఎందుకుంటావు? బాధ లేదా నీకు పాడైపోతున్నారని? నీకు చింత లేదా నీ పిల్లలు అలా జీవిస్తున్నారని? కామన్ కదండి, అందరూ అలాగే ఉంటున్నారు కదా పిల్లలందరూ ఇప్పుడు అని అంటున్నావా? వాళ్ళందరూ కామన్ అయితే వాళ్ళు లోకస్తులు, నువ్వు దేవుని బిడ్డవు కదా. మరి నువ్వు దేవుని బిడ్డ అయితే నీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని తగినట్లుగా ఉండాలి కదా. అలా ఉండలేని పిల్లల కొరకు ప్రార్థన చేసే బాధ్యత నీ మీద ఉంది కదా. మొర్ర పెడితే నీ దేవుడు నీకు సమీపంగా ఉండి వెంటనే కార్యం చేయడా? అనేకమైన ఆధారాలు బైబిల్లో లేవా? తమ పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేసినప్పుడు తల్లిదండ్రులు ప్రార్థనలు ఆలకించి తమ పిల్లల్ని జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయలేదా? ఒకరోజున అబ్రహాము ఏడుస్తూ ఉన్నాడు తన బిడ్డ నిమిత్తమే. దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో కంగారు పడుకు, వీళ్ళలో నుండి నేను గొప్ప రాజుని తీసుకొస్తాను, వీడిని ఒక గొప్ప జనంగా చేస్తాను. ఎప్పుడొచ్చింది ఆ వాగ్దానం? తండ్రి కార్చిన కన్నీరుని బట్టే కదా. ఎప్పుడొచ్చింది ఆ వాగ్దానం? దేవుని సిద్ధులు అతను మొరపెట్టిన విధానాన్ని బట్టే కదా. దేవునికి మొరపెట్టడం వల్ల దేవుడు దగ్గరగా ఉండేవాడు కాబట్టి వెంటనే బిడ్డ పట్ల కార్యం చేయలేదా? నీ దేవుడు నీకు దగ్గరగానే ఉన్నాడు, మంచిది. నీ దేవుడిని మొర ఆలకిస్తున్నాడు, మంచిది. అయితే నువ్వు ప్రార్థన చేయాలి కదా, దేవుని చేతులు నీ పిల్లల్ని అప్పగించాలి కదా. అలా నీవు దేవుని చేతులకు అప్పగిస్తే ఏ దేవుడు వారి పిల్లల్ని బాగు చేయలేకపోవచ్చు, కానీ నీ పిల్లల్ని నీ దేవుడు బాగు చేస్తాడు, నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇదిగో నీ మీద సమాధానం ఉంటుంది, నువ్వు పిల్లల్ని చూస్తావు. దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గరగా ఉంటాడు. నువ్వు ఏ కష్టంలో ఉండి ప్రార్థన చేసినా, ఏ సమస్యలో ఉండి ప్రార్థన చేసినా, ఏ అవసరతతో ప్రార్థన చేసినా, నువ్వు ఎలా ఉండి ప్రార్థన చేసినా దేవుణ్ణి ప్రార్థన ఆలకించి వెంటనే నీకు జవాబునిస్తాడు, వెంటనే నీకు ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు, వెంటనే నీకు సమాధానాన్ని చూపిస్తాడు, వెంటనే నీకు పరిష్కారాన్ని చూపిస్తాడు. మొర్ర పెడితే నీ దేవుడు నీకు దగ్గరగా ఉన్నవాడని గుర్తుంచుకో, నీ దేవుడు నీకు సమీపంగా ఉన్నవాడని గుర్తుంచుకో. నీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి కొండ దగ్గరికి వెళ్ళవసరలా? నీ దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏదో ఊరు వెళ్ళవసరలా? నీ దేవుణ్ణి కలవాలంటే ఎక్కడికి వెళ్ళవసరలా? నీ దేవుడికి సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్న దేవుణ్ణి నువ్వు మొరపెట్టుకుంటే చాలు, నీ బిడ్డల జీవితంలో కార్యం చేస్తాడు. నీకు ఏ అవసరత ఉన్నా ప్రభుతో చెప్పుకోవాలి మొట్టమొదటిగా. ప్రభు సన్నిధిలో నీ అవసరతను పెట్టి మొర్ర పెడితే, ఒకసారి రాహిల్ వచ్చి అంటుంది తన భర్తతో యాకోబుతో, నాకు పిల్లల్ని ఇస్తావా, నన్ను చావమంటావా అని అడిగింది. వెంటనే భర్త ఏమన్నాడు, సరే అయితే ఇచ్చానులే అని అన్నాడా? లేదు. అతడు ఏమన్నాడంటే, నీకు పిల్లల్ని ఇవ్వడానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా, పోయి దేవుని అడుగు అని అన్నాడు. ఆమె వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆమెకు గర్భాన్ని తెరిచాడు. చూసారా, మనుషులు మనకి సమస్య ఉంటే దూరం అయిపోతూ ఉంటారు. బెల్లం ఉంటే బెల్లం దగ్గరికి చీమలన్నీ చేరుతాయి, ఆ బెల్లమే లేకపోతే, ఆ తీపే లేకపోతే చీమలన్నీ దూరం అయిపోతాయి. మన తీపి, మన మంచి మాధుర్యమైన మంచి విధానాల్లో ఉంటే అందరూ మన చుట్టూతో ఉంటారు, చుట్టూతో ఉంటారు. అయితే మన దగ్గర ఏమీ లేకపోతే నా అన్నవాడే, నువ్వెవరో నాకు తెలీదు అన్న స్థితిలోకి వెళ్ళిపోతారు. దేవుని పిల్లని గుర్తు చేసుకోండి. అయితే మనకెప్పుడు సమీపంగా, మనకెప్పుడు దగ్గరగా ఉండేవాడు దేవుడు ఒక్కడు మాత్రమే. నిన్ను విడువను ఎడభయము అని దేవుడు చెప్పాడు.
పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరెళ్ళిపోయినా నా కృప నిన్ను విడిచిపెట్టదన్నాడు. నీకు దగ్గరగా ఉండేవాడు ఆయనే. మరింత దగ్గరగా ఉండే ఒక వాక్యాన్ని ప్రభు చెప్పారు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం మొదటి చదివితే అక్కడ ఒక చక్కని మాట మీకు కనబడుతూ ఉంటుంది. ఏమనంటే దేవుడు మనకు దగ్గరగా ఉండడానికి ఎంతో ప్రణాళికను సిద్ధపరిచినట్లుగా దీనిలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మనకు దగ్గరగా ఉండేవాడు. దేవుడు మనకు దగ్గరగా ఉండడానికి కొన్ని విధానాలు మనకు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లలారా. కాబట్టి దేవుడు మనకు దగ్గరగా ఉండడానికి యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు. ద్రాక్షవల్లికి తీగలు ఎక్కడ ఉంటాయి? దూరంగా ఉండవు, దగ్గరగా ఉంటాయి. కాబట్టి ద్రాక్షవల్లి ఆయన అయ్యాడు, తీగలు మీరయ్యారు. మిమ్మల్ని ఎంత దగ్గరగా ఉంచుకున్నాడు చూడండి. మనకు ఆయన సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. మన దేవుడు ఇంత దగ్గరగా మనకున్నట్టు మరి ఏ దేవుడు ఎవరికి అంత దగ్గరగా ఉన్నాడు? ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు మనకి సంపూర్తిగా మద్దతిస్తున్నాడు, సంపూర్తిగా మనకు దగ్గరగా ఉన్నాడు. మనం పిలిచిన వెంటనే మన దేవుడు పలుకుతాడు. తండ్రి అని పిలిస్తే తనయుడని ఉత్తరమిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇరుకులో మరపెడితే విశాలతలో ఉత్తరమిస్తానని చెప్తున్నాడు. నన్ను పిలిస్తే నేను ఉన్నానని చెప్తాను అని అంటున్నాడు దేవుడు. మనకు ఆయన దగ్గరగా ఉన్నాడు, మనకు సమాధానం ఇవ్వగలడు, మన అవసరత తీర్చగలడు, మన జీవితంలో కార్యం జరిగించగలడు. ఆ దగ్గరకున్న దేవునికి నీ బిడ్డల కొరకు చెప్పుకోవడమే కాకుండా నీ భర్త కొరకు కూడా చెప్పుకో, నీ భార్య కొరకు కూడా చెప్పుకో. ఈ రోజుల్లో చాలా వార్తలు వింటూ ఉంటే భార్య ఏదో ఉందని భర్త చనిపోతున్నాడు, భర్త ఏదో అన్నాడని భార్య చనిపోతుంది. ఏమండి, ఒకరిని బట్టి ఒకరు చనిపోవడానికి కారణం ఏంటి? సరైన అండర్స్టాండింగ్ లేక, సరిగ్గా అర్థం చేసుకునే విధానం లేక ఒకరిని బట్టి ఒకరు చనిపోతున్నారు. గుర్తు చేసుకో, నీ భర్త సరైన విధానంలో లేడు, నువ్వు చనిపోతే మారిపోతాడా? నీ భార్య సరైన విధానంలో లేదు, నువ్వు చనిపోతే మారిపోతుందా? కాదు. నీ దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు గనక ఆ దేవునికి చెప్పు, ప్రభువా నా భర్త పరిస్థితి, నా భార్య పరిస్థితి ఇలా ఉంది అని దేవుని దగ్గర మొరపెట్టుకో. దేవునికి మొరపెట్టుకుంటే వారిని మార్చగలిగిన సమర్థుడు నా యేసయ్య. వారిలోని ప్రతికూలమైన విధానాలన్నీ తొలగించి ఒక అనుకూలమైన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. నీలో లోపం ఉంటే నిన్ను మారుస్తాడు, వాళ్ళలో లోపం ఉంటే వారిని మారుస్తాడు. దానికి సమర్థుడు శక్తివంతుడు యేసయ్య. కాబట్టి దేవుని పిల్లలారా, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుని దేవుని సందులో మొర్రపెట్టడం నేర్చుకోండి. ఎబ్బేజ్ దేవుని సందులో మొర్రపెట్టాడు, దేవుడు సమీపంగా ఉండి వెంటనే ఆలకించాడు. ఏమని అడిగాడు? నీ చేయి నాకు తోడుగా ఉంచు, నా సరిహద్దును విశాలపరచు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు ఏమండి అని దేవుణ్ణి అడిగినప్పటికీ సమీపంగా ఉన్న దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఎబ్బేజ్ తన సహోదరులో ఘనము పొందినవాడిగా చేశాడు. అతని మొర విన్నాడా వినలేదా? అతనికి సమీపంగా ఉన్నాడా లేడా? అతని జీవితంలో దేవుని కార్యం వెంటనే జరిగిందా లేదా? వెంటనే, తక్షణమే జరిగింది. వెంటనే ఒక అద్భుతాన్ని చూడగలిగాడు, అద్భుతం ద్వారా సంతోషించగలిగాడు, అద్భుతం ద్వారా గొప్పవాడవాడు. అతడు చేసిన మొరను బట్టి దేవుడు వెంటనే, ఇశ్రాయేలు దేవుడు వెంటనే ఆకర్షితుడయ్యాడు అతని ప్రార్థనకి. నీవు కష్టంలో ఉన్నా, నీవు సమస్యలో ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీకు దేవుడు సమీపంగా ఉంటాడు, దగ్గరగా ఉన్నాడు ఆయన. నీకు దూరంగా ఉండే వ్యక్తి ఆయన కాదు, నీకు దగ్గరగా ఉండేవాడు ఆయన. నీవు ఏ సమస్యలో ఉన్నా నువ్వు అడిగిన వెంటనే కార్యం చేస్తాడు ఆయన. ఒక రోజున ఇజ్రాయేల్ ప్రజలు రెండు తలంపుల మధ్యలో తడవలాడిపోతున్నారు. ఏలియా ఇల్లు అంటాడు, ఎందాక మీరు రెండు తలపుల మధ్యలో తడవలాడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలుదేవుడైతే బయలును అనుసరించండి అని వారి మీద సవాలు ఇసిరి, మీ దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడో, నా దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడో చూద్దాం, తేల్చుకుందాం అని చెప్పి ఒక పరీక్షను పెట్టాడు.
మీరు ఎడ్లను వధించండి, మీ దేవునికి ప్రార్థన చేయండి, ఆకాశం అగ్ని వచ్చి దహించాలి, నేను వధిస్తాను, నా దేవుని నేను ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అగ్ని నుండి ఆకాశం నుండి అగ్ని కురిపించి ఆ మాంసాన్ని దహిస్తాడో ఆయనే నిజమైన దేవుడు అని ఒప్పుకుందాం అని అన్నాడు. ఈ సవాల్ని స్వీకరించి కొందరు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు చాలాసేపు వారు సంబరాలు చేస్తూ చాలా రకాలుగా వారు ప్రయత్నాలు చేస్తూ చూశారు. అయితే అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు సఫలం అవ్వకుండా విఫలమవుపోతాం చూస్తూ మరి వారి మరింతగా వారి దేహాన్ని కోసుకుంటూ వారి శరీరాన్ని గాయపరుచుకుంటూ రక్తం వచ్చేలాగా చేస్తున్నారు. ఏలి అంటున్నాడు, ఓయ్ బాబు, మీ దేవుడు దూరంగా ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, దగ్గరికి వచ్చేస్తాడేమో, ఇంకా గట్టిగా చేయండి, ఇంకా గట్టిగా అరవండి, ధ్యానం చేస్తున్నాడేమో అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటే మరింతగా వారు రెచ్చిపోయి మరింతగా చేస్తూ ఉన్నారు. కానీ ప్రతిఫలం లేదు, వారి దేవుడు వారికి దూరంగా ఉన్నాడు, అసలు వారి దేవుడే లేడు ఆ విషయం అన్నది వాళ్ళకి తెలియట్లేదు. దేవుని పిల్లలారా, అయితే మన దేవుడు మనకి ఎంత సమీపంగా ఉన్నాడో ఏలియా చేసిన దాంట్లో తెలిసిపోతుంది. పడిపోయిన ఆ బలిపీఠమును తిరిగి కట్టి ఏలియా ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ పశు మాంసాన్ని నీళ్లతో సహితం ఉన్న మాంసాన్ని దహించి వేసింది. ఇప్పుడు చెప్పండి, వారి దేవుడు వారికి సమీపంగా ఉన్నాడా, ఏలియా దేవుడు ఏలియాకు సమీపంగా ఉన్నాడా? ఏలియా దేవుడే మన దేవుడు, వారి దేవుడు వారికి దూరంగా ఉన్నాడు, వారి దేవుడు ఏం చేయలేకపోయాడు. కానీ మన దేవుడు సమీపంగా ఉన్నవాడు కనుక తక్షణమే అడిగిన వెంటనే కార్యం చేశాడు. నీ దేవునికి నువ్వు మొరపెడితే అడిగిన వెంటనే ఆయన వినేవాడు. ఆయన నిన్ను తన కనుదృష్టితో చూస్తూ ఉన్నాడు. నువ్వు అడిగింది వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరు భక్తిపరులైన వారు మాట్లాడుకుంటూ ఉంటే వారి మాటలు ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడట. నీకు ఆయన అత్యంత సన్నిహితంగా దగ్గరగా వచ్చాడు. ఆయన నీ ప్రార్థన ఆయన విన్నట్టు, నీకు ఆయన జవాబిచ్చినట్టు మరెవ్వరూ నీకు జవాబు ఇవ్వలేరు, నీ మనవిని అంగీకరించలేరు. ఒక స్త్రీ తన ప్రతివాదికి తానికి న్యాయం తీరడానికి పదే పదే న్యాయాధిపతి దగ్గరికి వెళుతూ వచ్చింది. కఠినుడైన ఆ వ్యక్తి న్యాయం తీర్చకపోయేవాడు. మరలా వెళుతూ వచ్చింది. అలా వెళుతూ ఉంటే ఇసుకు చెంది ఎప్పుడు ఎవరికి న్యాయం తీర్చలేని వాడు ఆ స్త్రీకి అప్పుడు న్యాయం తీర్చాడు. కఠినుడైన ఒక న్యాయాధిపతే ఎవరికి న్యాయం తీర్చలేని వాడే ఈమె పట్టుదలను బట్టి న్యాయం తీరిస్తే మన దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉండేవాడు, మన దేవుడు మన మనవిని ఆలకించి మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసేవాడు. అటువంటి దగ్గరకున్న దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే తక్షణమే మరుక్షణాన్నే కార్యం చేయరా? వాక్యంలో రాయబడింది అపోస్తల కార్యంలో వెను వెంటనే వారి జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. వెను వెంటనే అంటే అడిగిన వెంటనే దేవుడు వారి జీవితంలో ఘనమైన కార్యాన్ని జరిగించాడు. మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ జన్మనకు ఏ దేవుడు సమీపంగా లేడు. మనం అడిగిన వెంటనే దేవుడు మనకు కార్యం చేసినట్లు ఏ దేవుడు ఏ జన్మనకు కార్యాన్ని చేయలేడు. ఈ మాట నువ్వు నమ్మినట్లయితే, నువ్వు అడిగిన వెంటనే గొప్ప ప్రతిఫలాన్ని పొందుకోవాలని ఆశ ఉంటే దేవుని సన్నిధిలో మొరపెట్టు, ప్రార్థన చేయి. దేవుడిని జీవితంలో తక్షణమే కార్యం చేస్తాడు, వెంటనే అద్భుతాన్ని చేస్తాడు, వెంటనే అద్భుతాన్ని నువ్వు పొందుకోగలవు. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచితే ఆయన వాక్యం బయలుదేరి నిన్ను స్వస్థపరుస్తుంది. వెంటనే ఒక అద్భుతాన్ని చూస్తావు. నీ వెంటనే ఒక అద్భుతాన్ని దేవుని వలన చూడాలి అని అనుకుంటే దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జన్మనకు ఏ దేవుడు సమీపంగా లేడు అని గుర్తుపెట్టుకో. నీ జీవితంలో దేవుడు శక్తివంతమైన కార్యం చేయడానికి సమీపంగా ఉన్నాడు. అద్భుతమైన కార్యం చేయడానికి, ఆశ్చర్యమైన కార్యం చేయడానికి నీ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆ సమీపంగా ఉన్న దేవుణ్ణి నీవు సద్వినియోగం చేసుకుంటే, అంటే ఆయన చేసే కార్యాన్ని నీవు పొందుకోవాలని ఆశపడితే వెంటనే ఇప్పుడే మోకరించు. నీ సమస్యను ప్రభుతో చెప్పుకో, నీ కష్టాన్ని ప్రభు సన్నిధిలో చెప్పుకో.
నీ బాధ ఏంటో ప్రభు సన్నిధిలో చెప్పుకో, నీ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకో, నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన పరిశుద్ధుడా, నీ మహిమ కలిగిన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. నీ పిల్లలు ఎంతవరకు నీ మాటలు వింటూ వచ్చారు తండ్రి. నా తండ్రి, నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడావు, నేను మీకు సమీపంగా ఉన్నట్లు ఏ దేవుడు ఏ జనమునకు ఎవ్వరికి సమీపంగా లేడని చెప్తూ వచ్చావు. నువ్వు సమీపంగా ఉన్నావు తండ్రి. నా తండ్రి, అడిగిన వెంటనే నువ్వు కార్యం చేసే దేవుడు తండ్రి. అయితే మేము అడగలేకే ఆ కార్యాన్ని పొందుకోలేకపోతున్నాం తండ్రి. డాక్టర్లు అయితే పరీక్ష చేసి చెప్తామంటారు, నా తండ్రి అధికారులు అయితే చూద్దాంలే అంటారు. అయితే నీ దగ్గరకు వచ్చి మా సమస్యను చెప్పుకుంటే వెంటనే మాకు కార్యం చేసే దేవుడు తండ్రి, వెంటనే మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి అని ఇంతవరకు మాకు బోధిస్తూ వచ్చారు. కాబట్టి నీ దగ్గరకు వచ్చి మా సమస్యలన్నీ నీ దగ్గర చెప్పుకుని నీ సన్నిధిలో మొరపెట్టి నీ వద్ద నుండి వచ్చే దీవెనలు పొందుకోవడానికి నీ కృపను నీ కార్యాన్ని మా జీవితంలో జరిగించమని, ఈ వాక్యమైన బిడ్డలందరినీ పరిపూర్ణంగా దీవించమని, ఈ పరిచర్య ద్వారా వారిని ఆశీర్వదించమని నీ చేతులు నీ పిల్లలందరినీ అప్పగిస్తూ యేసుక్రీస్తు నామందు అడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.